విజయనగరం జిల్లా గజవతినగరం మండలం మరుపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పడాల అరుణ విశాఖలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో 4 మండలాల నాయకులు కార్యకర్తలతో పడాల అరుణకు సన్మానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పడాల అరుణ మాట్లాడుతూ గజపతి నగరంలో జనసేన పార్టీ బలోపేతానికి 5 మండలాలలో తిరిగి కృషి చేస్తానని, పార్టీలో విభేదాలు లేకుండా గజపతి నగరం నియోజకవర్గ ముఖ్య నాయకులతో మాట్లాడి ఒకే తాటిపై నడిచే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్రాపు సురేష్, ఆదాడ మోహన్, 4 మండలాల ముఖ్య నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. టుడే టీవీ రిపోర్టర్ శంకర్. ఒకటే పార్టీ అనేది ఒకటే, గ్రూపులు కానీ వేరే కానీ ఉండవలసిన అవసరం లేదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా మీ అందరికీ పెద్దగా నేనైతే నా వంతు సహకారం మీ అందరికీ చేస్తాను. మీ అందరికీ ఉంటాను. మళ్ళీ మనకు కావాల్సింది గ్రూపులు కాదు, మళ్ళీ జనసేన పార్టీ జెండా ఈ గజపతినగర నియోజకవర్గం. చూపించే సత్తా ఉండాలి కానీ చాలా మాట్లాడుతూ మాట్లాడటాలు కాదు. నేనా అనే తారతమ్యం లేకుండా పార్టీ ఏకదాటిపై అందరం కలిసి పనిచేయాలి. పనిచేసి మన నియోజకవర్గంలో మళ్ళీ జనసేన పార్టీ జెండాను ఎగురవేయించడానికి మనందరం కృషి చేద్దాం. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను ఎక్కడో లేదు, బయలుదేరలోనే ఉన్నాను. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీరు రండి, నా వంతు సహకారం మీకు చేస్తాను. అంతేకాదు మీకు కుటుంబం, ఆ కుటుంబంలో అందరూ కలిసిమెలిసి పనిచేస్తుంది. ఆ కుటుంబం అందంగా ఆరోగ్యంగా సౌభాగ్యవంతంగా ఉంటుంది తప్పించి ఏదైనా మండలంకి వస్తే ఎదుటి వాడికి ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి దాన్ని దూరం పెట్టి మనందరూ ఏకదానిపైకి రావాలని, రావడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ